ఉప్పల్ నియోజకవర్గ ప్రజాకూటమి టీడీపీ అభ్యర్థి తూల వీరేంద్రగౌడ్ తండ్రి మాజీ మంత్రి తూల దేవేంద్రగౌడ్ ప్రచారంలో ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా హౌసింగ్ బోర్డులో రోడ్ షో నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు. పేదవారికి సుమారు 2000 ఇండ్ల పట్టాలు ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ఈ ఎన్నికల్లో తన కుమారుడు వీరేంద్రగౌడ్ని ప్రజలు అధిక మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన వెంటనే ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న సమస్యలు తీర్చడానికి అహర్నిశలు కృషి చేస్తాడని ఆయన తెలిపారు. పైసలు ఇచ్చి ఓట్లు కనుక్కోవాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి, మళ్ళీ కాంట్రాక్టర్ తీసుకోవాలి, కాంట్రాక్టర్ పైసలు తీసుకోవాలి. మళ్ళీ ఈ విధంగా పేదలు అంటే ఒక విధమైనటువంటి ఓటర్ల కింద మార్చేస్తున్నారు, అది నాకు చాలా బాధ కలుగుతున్నది అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతం ఉప్పలు నాకు కలగా ఉంది. ఉప్పలు మళ్ళీ కప్రా ఏరియా అంతా కూడా ఒక మోడ్రన్ సిటీగా హబ్గా మొత్తం ఐటీ హబ్గా ఇది తయారు చేయాలి.